వెలుగు యానిమేటర్ల 3 ఏళ్ల కాల పరిమితిని రద్దు చేయాలని ఏపీ యానిమేటర్ల సంఘం కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి రజని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యానిమేటర్ల సమస్యల పరిష్కారం కోరుతూ కృష్ణా జిల్లా కలెక్టరేట్ ధర్నా చౌక్ నందు నిర్వహిస్తున్న నిరవధిక ధర్నా 2వ రోజుకి చేరుకుంది. ధర్నాలో పాల్గొన్న యానిమేటర్లు తమ సమస్యల పరిష్కారం కోరుతూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రజని మీడియాతో మాట్లాడారు. राष्ट्र व्याप्त सीआईटीयू आध्र्यो वीवोएलु अनबड़े बुक कीपर् पदव तारीख पदकोड़ो तारीख वंटा वारप कार्यक्रम तो प्रति जिलू धर्ना कार्यक्रम निर्वहित जो दी प्रधान कारण 3 संवस कल परम 3 संवस मार्चिवेयने उदेश दुरुदेश प्रभुत् वीवोएल जीवना दबकोटे परस्थित हेचर पॉलिसी ले उद्योग भद्रता लेदु वीवोल मेर्ज चेसी उन्नटुवंटि वीवोएल तीसिवेसी अक्कड उन्नटुवंटि परिस्थितुल्नि तारुमारु चेसी आ ग्रूप सभ्युलकु मिगिलिन वाळ्ळकि अंदरिकि तगादालु पेट्टि एनाटि नुंचि पनिचेस्तुन्नटुवंटि वीवोएल नि राजकीय कारणालतो व्यक्तिगतमैन कारणालतो अधिकारुल वेधिंपुलतो वेधिंचि तीसिवेस्तुन्न परिस्थिति उंदि. इलांटि परिस्थिति नुंचि मम्मल्नि गट्टेक्किंचडानिकि ई काल परिमिति सर्क्युलर नि रद्दु चेयालनि मेमु कोरुकुंटुन्नाम. కాల పరిమితి సర్కులర్ ఒకటే కాదు, ప్రతి విషయంలోనూ అధికమైనటువంటి భారంతో అత్యధికమైనటువంటి యాప్లతో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఫోన్లు పని చేయడం లేదంటే వినడం లేదు. అధికారులు గాని మరి ఇతరమైనటువంటి దానికి సంబంధించినటువంటి ఏ అధికారైనా సరే చాలా అసభ్యకరంగా మాట్లాడే పరిస్థితుల్లో ఉన్నాం. ఒక సమయం లేదు పని చేయడానికి, ఒక సమయం లేదు దానికి. 24 గంటలు పని చేస్తున్నా కూడా ఆ మొబైల్ ఫోన్స్ పని చేయలేకపోయినప్పుడు కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది. ఆ 5G మొబైల్ ని ప్రభుత్వం ఇవ్వాలి. ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఆ పని మేము సక్రమంగా చేయగలుగుతాం అని తెలియజేస్తున్నాం. అలాగే మహిళా మార్కెట్లు ఉన్నాయి. మహిళా మార్కెట్లలో మా డబ్బులతోనే పెట్టుబడి పెట్టి మేమే సరుకుల్ని వేరే ఒక కంపెనీల ద్వారా తెచ్చినటువంటి సరుకుల్ని ఎక్కువ రేటుకి కొనమని చెప్తున్నారు. అది కూడా మహిళా సంఘాలతో వివోఏల బలవంతంగా కొనిపించాలి. టార్గెట్లు నిర్ణయిస్తున్నారు. ఈ టార్గెట్లు నిర్ణయించడం వల్ల అనేక మంది మానస్తాపానికి గురయ్యి చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. అది ఒకటే కాదు, మేకలు, కోళ్ళు, గొర్రెలు, గేదలు ప్రతి ఒక్కటే టార్గెటే. మేము చేస్తున్న పనులన్నిటికంటే అదనమైన టార్గెట్లు ఇస్తున్నారు. అదనంగా టార్గెట్లు ఇచ్చి చేయకపోతే వెంటనే మీరు ఉద్యోగం నుంచి మానేసేయమని చెప్తున్నారు. ఉద్యోగం నుంచి మానేసేయడానికి ఇన్ని సంవత్సరాల సర్వీస్ని, ఇన్ని సంవత్సరాలు మేము చేసిన సేవల్ని ప్రజలు గుర్తిస్తున్నారు. కానీ అనధికారికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులేమి, పై అధికారులేమి మమ్మల్ని వేదనలకు గురి చేస్తున్నారు. కాబట్టి అటువంటి పరిస్థితి నుంచి మేము బయటపడాలంటే కాల పరిమితి సర్కులను రద్దు చేయాలి. అలాగే గ్రూప్ ఇన్సూరెన్స్ 10 లక్షలు అనేది ప్రతి వీవోఏకి వర్తింప చేయాలి. అలాగే హెచ్ఆర్ పాలసీని ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. కూలీకుడికి ఇవ్వాల్సినటువంటి కనీస వేతనం 26,000 రూపాయలు మాకు శాంక్షన్ చేసిన రోజున ఎటువంటి అవకతవకలు జరగడానికి అవకాశం లేకుండా ఉంటుంది. అవకతవకలు జరుగుతున్నది ఒక మా వివోఏ సంఘంలోనే కాదు, మా వివోఏల్లోనే కాదు, దానికి పై అధికారులందరూ సపోర్ట్ చేసి, పై అధికారులందరూ మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా చేత అన్యాయాలు, అక్రమాలు చేపిస్తున్నారు. చివరికి వచ్చేసరికి మా వివోఏల నెత్తి మీద రుద్ది మమ్మల్ని బలి చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితి నుంచి ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి మా ఈ 2 రోజుల ధర్నాను ఉద్దేశించి వారు మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. అలాగే మాకున్నటువంటి ప్రతి సమస్యని అనేక సార్లు మేము వినతి పత్రాల ద్వారా విన్నవించాము. వాటన్నిటిని పరిష్కరించి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి సిఐటియుగా వివోఏ యూనియన్ సెక్రటరీగా మేము మాట్లాడుతున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఈరోజు వివోఏలు వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తున్నారు. ప్రధానమైన డిమాండ్ ఈరోజు తెలంగాణలో వివోఏలకు ఉద్యోగ భద్రత కల్పించారు. ప్రభుత్వ ఉద్యోగులుగా 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తిస్తామని మరి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కానీ మన రాష్ట్రంలో కాల పరిమితి విధిస్తూ 3 సంవత్సరాలలోపు తొలగించి ఈరోజు ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళ అన్యాయాలు పెట్టుకోవడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆ సర్క్యులర్ తీసుకొచ్చింది. అది వెంటనే రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే కనీస వేతనాలు 2019లో వీళ్ళు వేతనం పెంచారు, తర్వాత 1 రూపాయి కూడా పెంచలేదు. మరి 4 సంవత్సరాలు అవుతుంది, అనేక రకాలుగా ధరలు పెరిగిపోయినాయి. మరి పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 ఇవ్వాలి. మరి ఈరోజు ఇస్తున్న 10,000 కూడా వాళ్ళ అకౌంట్కి వేయకుండా వివోఏ అకౌంట్ వేస్తున్నారు. వాళ్ళు దయాదాక్షిణ్యాల మీద ఈరోజు జీతాలు తీసుకునే పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన అన్ని విధాలుగా సభల్లో కానీ మీటింగులప్పుడు కానీ
లేకపోతే ఇతర ఫంక్షన్లు జరిగినప్పుడు కానీ మహిళల్ని సమీకరించే పాత్ర కీలకంగా వీవోఏలు పోషిస్తున్నారు. మరి ఈరోజు డోక్రా గ్రూపుల్ని మరి గ్రామాల్లో క్షేత్రస్థాయిలో నిర్వహించేది వీళ్ళే. వీళ్ళ మీద ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం కనికరం కూడా లేకుండా చనిపోయిన తర్వాత పెన్షన్ లేదు, చనిపోయిన తర్వాత ఎక్స్గ్రేషియా లేదు, మరి 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. 15 గ్రూపుల్లోపు ఉన్న వీవోఏలకి జీతాలు ఇవ్వట్లేదు, పని మాత్రం చేయించుకుంటున్నారు. కాబట్టి 15 గ్రూపుల్లోపు ఉన్న వీవోఏలకు కూడా జీతాలు ఇవ్వాలి. మెర్జి చేస్తున్నారు, ఆ మెర్జి కూడా ఆపాలి. లేని పక్షంలో ఈరోజు జిల్లాల వారీగా జరుగుతున్న ఈ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం, అవసరమైతే సమ్మెలోకి కూడా వీళ్ళని తీసుకెళ్తాం, సిఐటియు వీళ్ళకి అండగా ఉండి పోరాటం చేస్తుందని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.